మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటుంది అనే దానికి నేను మీకు గుర్తు చేయదలుచుకుంటున్నాను. కాబట్టి మేము మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసులు మిస్యూజ్ చేసిన, అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. ఈ రంగర్ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి, భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా దంతా ఎక్కడ పట్టి అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరమైన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పగూడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో, పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు, మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా, ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవ్వరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమవుతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబి ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏంటనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి, చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరు ఉన్నా కూడా ఎవరిని వదలడానికి వీలు లేదు.